భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రిలో మొదటిగా చర్ల దుమ్ముగూడెం వెళ్లే రోడ్లు చాలా అధ్వానంగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే 35 కిలోమీటర్లు పర్ణశాలకు వెళ్లే రహదారి అయితే పూర్తిగా సూచికలు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ అక్కడ ఉన్న తోటి స్థానికులు కూడా కనీసం బోర్డులైనా సూచిక బోర్డులైనా ఏర్పాటు చేయండి అని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ ఏ విధమైన పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఉంది అందించడానికి, లైవ్లో అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఎందుకు అసలు అంత పరిస్థితికి దారితీయడానికి గల కారణం ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి కాంచింది. దక్షిణ అయోధ్యగా పిలువబడేటువంటి యొక్క భద్రాద్రి రామాలయం ఏదైతే ఉందో, రామాలయానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యొక్క పర్ణశాల గ్రామానికి వెళ్లే ముందరే, అంటే ఒక 4-3 కిలోమీటర్ల యువతలే సీతమ్మ వారి నార సీరలు ఆరేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేక ఆ పర్ణశాలకు వెళ్ళేటువంటి రహదారికి కానివ్వండి, అంటే సుదూర ప్రాంతాల నుంచి, దేశ నలుమూలల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి, ఈ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి భక్తులు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. ఈ యొక్క భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయాల్సినటువంటి మినిమం సౌకర్యాలు లేకపోవడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి, అంటే ఇక్కడ తెలంగాణలో తెలుగు భాష, ఏపీ తెలంగాణలో ఉండేటువంటి తెలుగు భాషకు సంబంధించినటువంటి వచ్చినటువంటి భక్తులకు కొంత సౌకర్యాలు, అసౌకర్యం లేనప్పటికీ కూడా ఇతర భాషలలో కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, అలాగే మహారాష్ట్ర మరాఠీ కావచ్చు, హిందీ భాషల్లో కావచ్చు, ఇంగ్లీషు కావచ్చు, ఈ యొక్క భాషల్లో ఈ యొక్క సూచిక బోర్డులు ఏర్పాటు చేయవలసి ఉండగా ఈ యొక్క సూచిక బోర్డులు లేకపోవడం వల్ల వచ్చే ఇతర భాషలకు సంబంధించినటువంటి వచ్చేటువంటి భక్తులకు తీవ్ర అసౌకర్యంగా ఉంది ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతం, గిరిజన ప్రాంతం తోటి, అలాగే కొంత భాషలు రానటువంటి ప్రజలు ఇక్కడ నివాసం ఉండేటువంటి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు హిందీలో మాట్లాడినా, తెలుగులో మాట్లాడినా, మరాఠీలో మాట్లాడినా, కన్నడలో మాట్లాడినా తిరిగి సమాధానం చెప్పలేనటువంటి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంత ప్రజలు వచ్చేటువంటి భక్తులకు తగిన సమాచారం అందించలేకపోతున్నటువంటి విమర్శలు కూడా వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కనీసం ఆ యొక్క భాషల్లో, అన్ని భాషల్లో కాకపోయినా మినిమం ప్రధానంగా ఇంగ్లీషు హిందీ ఈ యొక్క భాషల్లోనైనా ఏర్పాటు చేసినట్టయితే ఆ వచ్చేటువంటి భక్తులకు అసౌకర్యం లేకుండా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ దిశగా అధికారులు ఇంతవరకు కూడా దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ అధికారుల్లో ఈ విధమైనటువంటి ఆలోచన రాలేదని చెప్పేసి భక్తుల్లో ఈ యొక్క అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా అధికారులు ఈ యొక్క భద్రాచలం విశిష్టత కావచ్చు, అలాగే ఇతర దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క సూచిక బోర్డులు ప్రధానంగా అయినటువంటి భాషల్లోనైనా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది వరుణ్. రైట్ శ్రీనివాస్, అయితే నిత్యం అక్కడ అటు ఇటు తిరిగి అధికారులు ఒక పక్క దుమ్ముగూడెం వైపు, అదే విధంగా చర్ల వైపు, ఇది పెద్ద రహదారి, సో దీని మీద తిరిగి అధికారులు కూడా ఎందుకు పట్టించుకోకపోవడానికి కారణాలు ఏంటంటే వాళ్ళకి నిధులు కేటాయించట్లేదా ప్రభుత్వం, లేదంటే వీళ్ళు అశ్రద్ధ చూపిస్తున్నారా, ప్రజల నుంచి డిమాండ్ వచ్చినా కానీ వీళ్ళు సాఫల్యకృతం చూపించలేకపోతున్నారా, అసలు ఏ విధంగా మనం చర్చించుకోవాలి దీన్ని? అంటే కనీసము భక్తులకు కావచ్చు, ఈ యొక్క స్థానికంగా నివాసాలు ఉండేటువంటి ప్రజలకు కావచ్చు ఉన్నటువంటి ఇబ్బందుల మీద ఈ యొక్క అధికారులు ఎవరు కూడా దిశగా అడుగులు వేయకపోవడం, అధికారుల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యము కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈ యొక్క నిర్లక్ష్యము అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా కొంతమంది ఆ యొక్క అంటే వాటిని ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితిలో అధికారులు ఉన్నారు. దయనీయమైనటువంటి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలను డెవలప్మెంట్ చేయడంలో ఈ యొక్క అధికారుల అలక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు వరుణ్. రైట్గా మాట్లాడుకోవాలంటే అది ప్రభుత్వ లోపమా, లేదంటే అధికార లోపమా? ఇక్కడ ఎవరి లోపమని మనం మాట్లాడుకోవాలి, ప్రభుత్వ లోపం, అధికారులు? ఎందుకంటే కొత్తకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రోడ్ల మీద అదేవిధంగా కొంత దృష్టి కేంద్రీకరించిందని కూడా మనం మాట్లాడుకుంటున్నాను. ఈ విధంగా ఎవరి లోపమని ఇక్కడ మనం మాట్లాడుకోవాలి? అంటే మొదటగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏజెన్సీలో ఉండేటువంటి ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో, ప్రజలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి స్థానికంగా ఉండేటువంటి అధికారులది కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, అంటే ఇక్కడ స్థానికంగా ఉండే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క స్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు 9.5 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం
టిఆర్ఎస్ ఏదైతే ఉందో ఆ అధికారంలో ఉండి కూడా ఏజెన్సీ ప్రాంత గిరిజనుల యొక్క బాగోగులు చూసుకోవడం లక్ష్యం వహించిందని కూడా చెప్పుకోవచ్చు. భద్రాద్రి రామాలయానికి కావలసినటువంటి ఈ యొక్క డెవలప్మెంట్ ఏదైనా కూడా ఒక రూపాయి కూడా అందించినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి భక్తులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇదంతా ఈ యొక్క జిల్లా అధికారులు కావచ్చు, స్థానికంగా మండల అలాగే గ్రామ స్థాయి అధికారులు కావచ్చు ఈ యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టయితే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగినటువంటి బడ్జెట్ కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారుల పూర్తి నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క దుస్థితి ఏర్పడిందని కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. వరుణ్, అట్లయితే భద్రాద్రి కొత్తగూడెంలో సో అటు చెర్ల నుంచి దుమ్ముగూడెం వెళ్ళే రోడ్లు కూడా పూర్తిగా అదనంగా మారుతున్నాయి. భక్తులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లయితే మనకు లైవ్లో కలకట్టినట్లు మా ప్రతినిధి చూపించారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్.